అట్లాంటి బతుకు బతికిన వంతే చెప్ప ఆ చెప్పు ఈడ పడతాడు తాని మొహం యాదొస్తుంది అందా గుర్తొస్తుంది ఈడేంది సైలెంట్ కూర్చున్నాడు ఏమన్నా కళ్ళు బట్టెలు ముందు పెట్టుకొని కూర్చున్నావు ఇంట్లో పెద్ద లొల్లైపోయింది ఫ్యామిలీ ప్రాబ్లం అయితే కళ్ళు తాగాలన్నా వీటికి కూడా చులకన అయిపోయినా జీవితం దీనికంటే సచ్చులు పెట్టరు ట్రైన్ ట్రాక్ ఆడుంది అరే ఈడ ట్రాక్ ట్రాక్ ఆడుందిరా నీకు తెలుసు ఈడ దావతిర ఉన్నాడు ఇక నీకు నా రుణబంధం తెగిపోయిందే ట్రైన్ మీదకి వెళ్ళిపోయినా సుమంగా వచ్చేటట్టు చూడతాయి ట్రైన్ వచ్చేటట్టు సప్లై చేయకుండా పండి రాగానే భయం వేసింది వాళ్ళ నాయన అరే ఏం రా వెంకట స్వామి ఈడ కూర్చున్నావేంద్రా ఏ బతుకంత బతుకమ అయిపోయిందిరా నేను చచ్చిపోతా అరే ఏమైందో చెప్పరాదిరా ఏమైందిరా ఇంత నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తిరుస్తావా అరే రండి నీ దోస్తుండ్రా నువ్వు నాకు చెప్పకపోతే వాళ్ళు చెప్తారు లేవు లేవురా లేవు నాకు చెప్పకపోతే ఎట్లరా ఇప్పుడు చెప్పు కాదు వాళ్ళ నేను పొద్దుంత ఉట్టినే ఊరుకుంటున్నా ఇంట్లో పొద్దుంత పని చేస్తున్నావు సాయంత్రం ఇక్కడ తాగుతున్నట్టు నా పిల్ల లొల్లి లొల్లి చేస్తుందిరా నేను చచ్చిపోతా ట్రైన్ వెంకట స్వామి ఏంద్ర కట్ట చేస్తున్నా మాటిండ్రా ఏం చెప్తారా నాకు అరే నువ్వు సద్దాం అనుకుంటున్నావు కదరా ఒక ట్రైన్ పోతుంది రాగరా నువ్వు సద్దాం అనుకుంటున్నావు కదా దా ఒక్క పెగ్ వేసుకొని సద్దుదారా ఈ తాగుడే వచ్చిందిరా నా సాగుకు ఒక ట్రైన్ పోతుంది మాటిండ్రా ఇప్పుడు ఎట్లయినా నువ్వు సస్తున్నావు కాబట్టి ఇగో నీ ఆత్మకు శాంతి కలగాలంటే ఒక్క పెగ్గే రద్దా అంతేనా మరి కళ్ళు కళ్ళు కాదురా ఎర్రది ఎర్రదా కూసో మందంటి వేదిరా ఇగో అదిరా మరి గిలాసు ఇగో అందాస మంద తెచ్చిండ్రా ఎర్ర మందురా మొన్నటి దాకా బెదిరించి బెదిరించి చక్కగా ఉండదు నా పెళ్ళావు మొన్న ఒక్కసారి నాకు రెండు పెగ్గులేసి అది మూడు పెగ్గులు తాగి కుక్కలు కొట్టాడు కొట్టింది ఏడు ఒకరు వెంకట స్వామి ఏడు ఒక అయినా నేను ఒక్కరినే కొడుతున్నారా నన్ను కూడా కొడుతుందిరా నా పిల్ల నిన్ను కూడా కొట్టుద్దా అయితే ఏయిరా పెగ్గే కొంత పడుతుంది ఏమైనా కురాలు తెచ్చినా అరే నూరు రాసా నాకేమేరు కదరా చికెన్ బిర్యానీ తెచ్చు కదరా అరే వెంకట స్వామి ఇంకొక పెగ్గేరా అరే ఎక్కడ సార్ ఎక్కడ సార్ అరే ఇక నేను పోతారా మూడున్నరకు గోదావరి ఎక్స్ప్రెస్ 4 గంటలకు శతాబ్ది ఎక్స్ప్రెస్
ఇక 5 గంటలకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, ఆ నడుమిట్లా అంటే వడరా ముక్కలు ముక్కలైపోతాం, తురుక కూడా దొరకదురా. ఇక నేను పోతారా? మరి ఏడి పోతున్నావు? ఇంటికి పోతున్నారా? నా పిల్ల వేడి చేస్తుందిగా. అంటే నీకు ఇల్లుంది, పిల్ల ఉంది. అవు, నాకు ఇల్లు లేదు, పిల్ల లేదారా? నా బంగారు పిల్లం అది అన్నం తినకుండా నా కోసం పొద్దుగాలకెళ్ళి ఎదురు చూస్తుంటది. ఏడో నా పెనివిటి, ఏడో నా పనివిటి అని చూస్తుంటే ఇన్ని సంవత్సరాలు దోస్తానులా ఇదారా నువ్వు నాకు చేసేది? నువ్వే సస్తా అంటే ఇయ్యారా వెంకట స్వామి. కానీ సస్తానంటే సస్తాను ఆరమల్లిగా నా దగ్గర అడుగుతా. నువ్వు పని చేయి, నన్ను ఇంటి కాళ్ళు నిలబెట్టి నువ్వు ఆ ట్రైన్ కింద పడు. పెద్దది నేను ఎందుకు అంటారా? నాకేం కర్వారా? నడు ఇంటికి తీసుకోబో. నమ్మలేము. చెప్పు చెప్పేను. అరే స్వయం దిగరా, ఇల్లు వచ్చింది. ఏది గట్టిగా కాదురా? గిట్టే అయితే మనిషి కాదు. మనిషి అరే మల్లిగా, పిల్లం తిట్టింది కొట్టిందని సాడని ట్రై చేయకు గాడిద. వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇస్తారా? అంటే కనకం నేను తాగలేదు. ఈ మల్లిగాడే మల్లిగా మళ్ళీ తాగొచ్చావు కదా చిచ్చి, నీకు బుద్ధి రాదు. ఏ అయ్యా, ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తాగావు, ఇక రేపటి నుంచి తాగడం మానే అయ్యా. 4 రాళ్ళు వెనకేసుకుందాం. మన కోసం కాకపోయినా మనకు పుట్టపోయే బిడ్డ కోసమైనా మానే అయ్యా. ఏంటి నువ్వు చెప్పేది? అవును బావా, నా బంగారమే. ఇగో నిజంగా చెప్తున్నా, నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మనకు పుట్టబోయే బిడ్డ మీదొట్టు ఈ రోజు నుంచి తాగను కాక తాగను. నా బావ బంగారు చూసి చూసి అమ్మో జాగ్రత్త. అమ్మో నా సక్కడమ్మో.